నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుక ముఖ్యాంశాలు రామాయపట్నం పోర్టుకు పూజ కార్యక్రమం శంకుస్థాపన రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్న ఏపీ సీఎం జగన్ मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी कुटुंब सभ्युलनु राजकीयाल्लोकि लागि चंद्रबाबु पैसाचिक आनंदं पोंदुतुन्नारु मंडिपडिन वैएसआरसीपी राष्ट्र महिला विभागं अध्यक्षुरालु एमएलसी पोतुल सुनीत పోలవరం ప్రాజెక్టుకు భద్రాచలం ముంపునకు ఎలాంటి సంబంధం లేదు స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు జీవితంలో చంద్రబాబు మళ్ళీ సీఎం కాలేడు మండిపడిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం పోర్టు పూజ కార్యక్రమం శంకుస్థాపన సందర్భంగా నిర్వాసితులను ఉద్దేశించి ప్రసంగించారు రామాయపట్నం పోర్టు రావటం వల్ల ఎకనామికల్ యాక్టివిటీ పెరుగుతుంది ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి రవాణా ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది పోర్టు వల్ల రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది ప్రత్యక్షంగా వేల మందికి పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకులకు వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేశారు సీఎం జగన్ దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం రామాయపట్నం పోర్టుకు ఈ రోజు భూమి పూజ జరుగుతా ఉంది ఈ భూమి పూజ ఈ రోజు జరుగుతా ఉన్న నేపథ్యంలో ఒక పోర్టు రావడం ఆ పోర్టు వల్ల జరిగే మంచి ఏమిటి అన్నది మనలో చాలా మందికి తెలిసి ఉంటుంది ఈ రోజు అటువైపున చెన్నై చూసుకున్నా ఇటువైపున విశాఖపట్నం చూసుకున్నా ఇలా ఏ నగరమైనా కూడా అటువైపు ముంబై చూసుకున్నా కూడా ఇలా ఏ నగరమైనా కూడా ఒక పెద్ద నగరంగా మహా పెద్ద నగరంగా ఎదగాలి అంటే ఒక పోర్టు ఉండడం అన్నది దేవుడే ఇచ్చిన వరంగా కూడా భావించొచ్చు ఈ పోర్టు రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు చాలా 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 పెరిగే పరిస్థితులు ఆటోమేటిక్ గా వస్తాయి పోర్టులో 75% స్థానికులకే ఉద్యోగాలని మరోమారు వేదిక నుంచి స్పష్టం చేసిన సీఎం జగన్ ఆ చట్టం తెచ్చిన ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు రాష్ట్రంలో ఉన్న 6 పోర్టులు కాకుండా మరో 4 పోర్టులు తేబోతున్నామని 9 ఫిషింగ్ హార్బర్లు 4 పోర్టుల పనులు వేగవంతం చేశామని అన్నారు త్వరలోనే మిగతా వాటికి భూమి పూజ చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు పోర్టు రావడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది పోర్టు రావడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు బాగా తగ్గిపోతాయి ఎందుకంటే నీటి ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఖర్చు చాలా తక్కువతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఒక పోర్టు రావడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది తద్వారా రాష్ట్రానికే కాకుండా ఈ ప్రాంతం రూపురేఖలు కూడా మారే అవకాశాలు పరిస్థితులు ఆటోమేటిక్ గా మెరుగవుతాయి ఎలాగో మన రాష్ట్రంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చాం ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చినా కూడా రాష్ట్రంలో 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని ఏకంగా చట్టమే తీసుకొచ్చిన ప్రభుత్వం మనది ఈ చట్టం ఆధారంగా ఖచ్చితంగా కూడా ఎక్కడైనా కూడా ఈ పోర్టులు గాని లేదా ఈ పోర్టులకు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలు గాని ఈ చుట్టుపక్క ప్రాంతాల్లో వచ్చే అన్నిటిలో కూడా లోకల్ వాళ్ళకే ఆటోమేటిక్ గా 75% ఉద్యోగాలు ఇవ్వక తప్పని పరిస్థితి ఆటోమేటిక్లీ ఉంటుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు టీడీపీ నేత అనితకు కనీసం అవగాహన లేదని విమర్శించారు అలాంటి ఆమె సీఎం సతీమణి భారతి గురించి మాట్లాడుతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నిజం చెప్పాలంటే అవన్నీ చంద్రబాబు మాట్లాడిస్తున్నవేనని తెలిపారు చంద్రబాబు చేసే నీతి మాలిన రాజకీయాలు కుట్రలు కుతంత్రాలు రాష్ట్ర ప్రజలందరికీ
తెలుసునని తెలిపారు. వారు తప్పులు కుట్ర రాజకీయాలు చేశారు కాబట్టి వైఎస్ భారతిని చూస్తే భయమని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పోతుల సునీత మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ కుటుంబ సభ్యుల గురించి చంద్రబాబు ఇష్టానుసారంగా తన చెంచాలతో మాట్లాడించవచ్చు కానీ అదే మేం భువనేశ్వరి గురించి మాట్లాడితే వెక్కి వెక్కి ఏడుస్తారని ఎద్దేవా చేశారు. మహిళలను మోసం చేయటం వారిని వంచించడమే టీడీపీ నైజమని ఆమె అండగట్టారు. అది చంద్రబాబు నేర్పించిన విద్య అని అలా చాలా మందిని అణచివేసి హింసించారని తెలిపారు. డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరలు పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని ఆమె ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు భద్రాచలం ముంపునకు ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గోదావరి నదికి భారీగా వచ్చిన వరదల వల్లనే తెలంగాణ ఆంధ్రలోని నదీ పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని చెప్పారు. హైదరాబాద్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీలోనూ గోదావరికి వచ్చిన వరదల వల్ల తెలంగాణ ఆంధ్రలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని 1986లో గోదావరి వరదల వల్ల భద్రాచలం ముంపునకు గురైందని అంబటి గుర్తు చేశారు. అర్థం కాలా అక్కడ ప్రజలందరూ అడుగుతున్నారు, ఎవరా ప్రజలు, ఏమిటా ప్రజలు, వరదలు వస్తే ఏంది బ్రదర్ నాకు అర్థం కాలేదు. మీరు కూడా అట్లా మాట్లాడితే నేనేం చెప్పాలి. 71.2 అడుగులు నీరు వస్తే ఇది కొత్తగా వచ్చిందా? ఇంతకుముందు రాలేదా? చరిత్ర చూడరా మీరు, మీకు తెలీదా? అప్పుడు మునగలేదా? ఇవి కొత్తగా మునిగినాయా? నాకు తెలిసి 76 దాకా వచ్చిందట, నేను చూశాను. వస్తే వరదల లెవెల్ వచ్చినప్పుడు భద్రాచలం మునిగి సందర్భాలు లేవా? ఇంతకుముందు ఆనకట్ట కట్టబెట్టే ఎన్ని ఎందుకు వివాదాలు? మోర్ దాన్ దిస్ వి కాంట్ కామెంట్ ఆన్ దిస్. థ్యాంక్ యూ. పోలవరం ఎత్తు పెంచడం వల్ల తెలంగాణలోని ప్రాంతాలు మునిగిపోతున్నాయని, భద్రాచలం మునగటానికి కూడా ఇదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలిపారు. ఈ గోదావరికి వచ్చిన వరదల సందర్భంగా గోదావరి నది మీ అందరికీ తెలుసు తెలంగాణ మీదుగా ఆంధ్రాలో ప్రవేశిస్తుంది. గోదావరి నది పొంగినప్పుడు తెలంగాణలో కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయి, ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయి. ఇది కొత్తగా వస్తున్నటువంటి పరిస్థితి కాదు, ఇంతకుముందు కూడా చాలా సందర్భాలు జరిగాయి. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మా మిత్రులు మా పక్క స్టేటు, అంటే ఇప్పుడు ఈ స్టేటు పరిపాలన చేస్తున్న వారు ఒకరిద్దరు, మరి వాళ్ళేమీ తెలియకన్నారని నేను అనుకోను. పువ్వాడ అజయ్ కుమార్ గారు మినిస్టర్, అలాగే ప్రకాష్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఇరిగేషన్ అనుకుంటాను, వారు కూడా మాకు తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో. వారిద్దరు కొన్ని వ్యాఖ్యలు చేశారు, బహుశా దాని గురించే మీరు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, పోలవరం ఎత్తు పెంచడం వలన పోలవరం నీళ్లు ఆ ఆనకట్టు మీద నింపితే తెలంగాణలో పలు ప్రాంతాలు మునిగిపోతాయి, తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుంది అని ఒక మాట. మొన్న భద్రాచలం మునిగిపోవడానికి పోలవరం ఆనకట్టే, పోలవరం నిర్మాణమే కారణం అనే మాట, ఈ రెండు మాట్లాడారు. సరైన విధానం కాదని వారికి మనవి చేశారు. పోలవరం ప్రాజెక్టుకు 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని అంబటి గుర్తు చేశారు. ఈ ఎత్తులో రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండినా నష్టం ఉండదని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ పరిశోధించి తేల్చిందని చెప్పారు. అందుకే పోలవరం నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే 7 మండలాలను విభజన సమయంలో ఏపీకి కేటాయించారని అన్నారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి ఏ విధమైనటువంటి అప్రూవల్స్ లేవు, అన్నీ అయిపోయాయి, మొత్తం క్లియర్ అయిపోయాయి. ఇక్కడ పోలవరం 45.72 మీటర్ల FR లెవెల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అంతవరకు క్లారిటీ ఉంది, క్లియరెన్స్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, సిడబ్ల్యూ నుంచి వచ్చింది. ఎప్పుడు ఇచ్చారు? థరో ఎంక్వైరీ తర్వాత ఇచ్చారు. ఇంక వివాదం ఏంటి? ఆ లెవెల్ వరకు పోలవరం డ్యాములో నీళ్లు నిలిపితే ఎవరికీ నష్టం లేదు, ఉంది నష్టం 7 మండలాలకి, తెలంగాణలో ఉన్న 7 మండలాలకి. వారికి నష్టం ఉంటే, అవి తెలంగాణలో ఉంటే ఇబ్బంది అని అవి ఆంధ్రాలో కలిపారు. కలిపారా లేదా? ఇవి ఆంధ్రాలో వచ్చేసాయి. ఇంకేంటి వివాదం? జాతీయ ప్రాజెక్టు పోలవరం వల్ల ముంపునకు గురయ్యే 7 మండలాల వారికి పునరావాసం కల్పించే బాధ్యత ఏపీ ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. జీవితంలో చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళా పక్షపాతిగా సీఎం జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. జనం టీడీపీ మహిళా నేత అనిత పేరు చెబితేనే అబద్దాల అనిత, అబండాల అనిత అని అంటున్నారని ఆమె దుయ్యబట్టారు. ఐరన్ లెగ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే చంద్రబాబు పేరు వస్తుందని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి కాలంలో మహిళలకు పెద్ద పీట వేశారు.
మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో తీసుకుంటే మహిళలకు ఇచ్చినని పథకాలు గాని అలాగే మహిళలకు రక్షణ కోసం చేపట్టిన పథకాలు గాని అక్రమంగా ఎన్నో కేసులు పెట్టి జగనని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు భారతమ్మ ఎంత మనోనిబ్రంతో ఎంత గుండె ధైర్యంతో కుటుంబాన్ని నడిపారు, తన వ్యాపార సంస్థలు నడిపారు. ఆ సంస్థల మీద డిపెండ్ అయిన ఎన్నో వేల కుటుంబాలు రోడ్డును పడిపోకుండా ధైర్యంగా ముందుకు నడిపించారు. అలాంటి మహిళ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆ సమయంలో ఆమె ధైర్యానికి అలాగే ఆత్మస్థైర్యానికి మనోనిర్భరానికి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్న పరిస్థితి. వైఎస్ భారతి కాలిగోటికి కూడా టీడీపీ మహిళా నేత అనిత సరిపోదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురి చేసిన దశలో మనో నిబ్బరంతో కుటుంబాన్ని వైఎస్ భారతమ్మ నడిపారు. ఆమె ఓ మంచి తల్లి, భార్య, బిజినెస్ విమెన్ గా మా అందరికీ ఆదర్శమని కళ్యాణి తెలిపారు. ఆమె నిజం చెప్పాలంటే ఒక సక్సెస్ఫుల్ ఉమెన్, ఒక సక్సెస్ఫుల్ వైఫ్, అలాగే ఒక సక్సెస్ఫుల్ మదర్. అంతేకాకుండా ఆవిడ ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఆమెను రోల్ మోడల్గా ఈరోజు తీసుకుంటూ ఉన్నారు. అసలు మహిళా పారిశ్రామికవేత్తలైతే భారతమ్మని ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ ఉన్న పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తల్లులు ఆమెను ఆదర్శవంతంగా తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తన పిల్లల్ని ఎంత చక్కగా చదివిస్తున్నారు. ఇంత బిజీ లైఫ్లో కూడా పిల్లల్ని అంత చక్కగా చదివించడమే కాకుండా అంతర్జాతీయ యూనివర్సిటీలో సీటు తన పిల్లలు సంపాదించారు అంటే అందులో ఖచ్చితంగా భారతమ్మ పాత్ర కృషి మరవలేనిదని తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తె డిస్టింక్షన్ లో పాస్ అయితే చంద్రబాబు అసూయతో విమర్శలు చేశారు. భారతమ్మ సూట్ కేసులు మోశారని అన్నారు. మరి భువనేశ్వరి దేవి ఎన్ని సూట్ కేసులు మోశారు అంటూ వరదు కళ్యాణి ప్రశ్నించారు. మంగళగిరి నగరంలోని వడ్లపూడి సెంటర్ దగ్గర గల కొల్లివారి బావిలో గంబూసియా చేప పిల్లలను మంచినీటిలో వదిలే కార్యక్రమం ఎమ్మెల్సీ హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే ప్రారంభించారు. ఎమ్మెల్సీ హనుమంతరావు మాట్లాడుతూ ప్రజా వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం జులై 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు స్వచ్ఛ సంకల్ప ఆంధ్రప్రదేశ్ డెంగ్యూ నివారణ మహోత్సవం మరియు జాతీయ కీటక జనిక రోగ నియంత్రణ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మంగళగిరి నగరంలో గంబూసియా చేప పిల్లలను మంచినీరు నిల్వ ఉండే ప్రదేశాలలో వదలడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ రోజున జాతీయ కీటక జనిత వ్యాధి నివారణ భాగంలో కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ వర్షాకాలంలో వస్తున్నటువంటి సీజనల్ వ్యాధులు, అందులో మరీ ముఖ్యంగా దోమల నుంచి వచ్చేటటువంటి వ్యాధుల నుంచి ప్రజల్ని రక్షించుకోవాలి, దానికి సంబంధించి డెంగ్యూ కానివ్వండి ఇతర వ్యాధులు ఏవి కూడా రాకుండా ఉండాలి అని అంటే ఉన్న ఏకైక నివారణ ఉపాయం ఇవాళ గంబూసియా చేపల్ని మంచినీరు నిల్వ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆ చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్సీ గారు, మాజీ మంత్రి వర్యులు మురుడు హనుమంతరావు గారి చేతుల మీదకి ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. తద్వారా కీటకాల ద్వారా వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని, నగరపాలక సంస్థ వారు దాదాపు 50,000 చేప పిల్లలను నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో వదిలేందుకు సన్నాహాలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ, ప్రజా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, ఎక్కడైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కానివ్వండి, మంచినీరు నిల్వ ఉన్నటువంటి ప్రాంతాలని మీరు కనుక అవసరమైతే వెంటనే సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని కానివ్వండి, కార్పొరేషన్ అధికారులు కానివ్వండి, మీరు సంప్రదించేటట్లయితే ఉచితంగా ఈ చేప పిల్లల్ని మీకు ఇవ్వడానికి ఉంది. ఎందుకంటే ఒక్క మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 50,000 చేప పిల్లల్ని ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కాబట్టి దోమల్ని అరికట్టడానికి, దోమల పిల్లలను ఉండకుండా చేయడానికి ఇది మంచి కార్యక్రమంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాము. ప్రతి సచివాలయ ప్రాంత అభివృద్ధికి 20 లక్షల రూపాయలను విడుదల చేసినట్లు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తెలిపారు. బుధవారం గుంటూరులోని 12 డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంతో ఆయా ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకుని వారికి సేవ చేసే భాగ్యం వైఎస్ఆర్ పార్టీ కల్పించిందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించినప్పుడే వారి జీవితాలు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ఆయా ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు। ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు కేటాయించి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మొహిద్దీన్ షష్టి, డిప్యూటీ మేయర్ సజీల తదితరులు పాల్గొన్నారు। లక్ష రూపాయల లోపల పనులైతే ఇమిడియట్ జగన్ మోహన్ గారు ఏ సచివాలయానికైనా వెళ్ళినప్పుడు ఏదో 20 లక్షల రూపాయల పనులు వెంటనే చేపించడం చెప్పడం జరిగింది। దానికి అనుగుణంగా ఈ రోజు ఒక 10 లక్షల రూపాయల సగ్నిస్ పనులు వెంటనే ఇమిడియట్ గా ఒక 5-6 రోజుల్లో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం। రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపర్చడానికి వైఎస్ జగన్ మోహన్ ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం। सीपीए जातीय नायकुलु नारायण मेगास्टार चिरंजीवी पै चेसिन अनुचित व्याख्यलनु वेंटने उपसंहरिंचुकोवालनि चिरंजीवी यूथ नायकुलु शंकर कार्तिक डिमांड चेशारु। बुधवारं गुंटूरुलोनि एसपी कार्यालयंलो चिरंजीवी फ्यान्स युवत नायकुलु नारायण पै फिर्यादु चेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतू सीपीए नारायणकु मतिपोयिंदनि मा अभिमानि चिरंजीवी पै आयन चेसिन अनुचित व्याख्यलनु उपसंहरिंचुकोवालनि तेलिपारु। आयन बेषरतुगा क्षमापण चेप्पालनि चेप्पकुंटे तिरगनिव्वबोमनि हेच्चरिंचारु। फिर्यादु चेसिन वारिलो कंकनाल शंकर्राव, रवींद्र पापु, नागेश्वरराव, रवि కుమార్, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు। మన సిపి నారాయణ చేసిన వ్యాఖ్యలపై మేము ఈ రోజు ఎస్పి గారికి రిప్రజెంటేషన్ పార్లమెంటానికి వచ్చాము। అందుబాటులో లేని కారణంగా సి అమయ్య గారికి ఇచ్చాము। అలానే నారాయణ చేసిన వ్యాఖ్యలను మేము చిరంజీవి ఫ్యాన్స్ జిల్లా తరపున రాష్ట్ర తరపున రెండు స్టేట్లో ఆల్రెడీ ప్రపంచం మొత్తం అందరూ సోషల్ మీడియా వేదికగా నారాయణ అన్న మాటల్ని దురహంకారంతో అన్న మాటల్ని ఈ రోజు యావత్తు మొత్తం ఆయనకి బాగా ఖండిస్తూ అందరూ తలా వాళ్ళ అభిమానులు చేసే ప్రతి మాటని కూడా ఆయన అన్న మాటలు ప్రతి అభిమాని ఈ రోజు సోషల్ మీడియా వేదికగా తగిన బుద్ధి చెబుతున్నారు। వయసుకి తగ్గ రీతిలో మాట్లాడుకున్నా అతను అహంకారంతో అతనికి మైండ్ పోయిందో మరి ఉందో తెలియదు కానీ ఆ వయసు కూడా లేకుండా ఆ విధంగా మా ఇలా మా అన్నయ్య చిరంజీవి గారిని విమర్శించడం అంటే మేమందరం ఈరోజు ఈ దీన్ని వేదిక తీసుకొని ఈరోజు అన్ని స్టేట్ మొత్తం అన్ని స్టేషన్లలో సిఐ గారికి అందరికి సూపరింటెండెంట్ పోలీస్ అధికారి అందరికి ఉన్నత పత్రాల్లో సమర్పణ జరుగుతుంది। ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖలో పునర్వ్యవస్థీకరణను వ్యతిరేకిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా సెక్రటరీ వసుంధర తెలిపారు। బుధవారం గుంటూరులోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ఎదుట ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు। వాణిజ్య పన్నుల శాఖలో పునర్వ్యవస్థీకరణ జీవోలను సీనియర్ అధికారులు స్వార్థం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు। హేతుబద్ధత లేని పునర్వ్యవస్థీకరణ జీవోలను ఉపసంహరించుకునే వరకు పెద్దెత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కిషోర్ కుమార్, ప్రసాద్, హరికృష్ణ, చాంద్ భాష, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు మేము ఇక్కడ అందరం సమావేశం అవడానికి కారణం మా శాఖలో అసంబద్ధంగా ఉన్న పునర్వ్యవస్థీకరణ। ఈ శాఖ ఈ పునర్వ్యవస్థీకరణ కొంతమంది హెడ్ ఆఫీస్లో ఉన్న అధికారులు వాళ్ళ స్వలాభం కోసమో మరి దేనికో తెలియదు కానీ ఆల్రెడీ ఉన్న ఆడిట్ అండ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్న వర్క్నే తీసుకొని మేము కొత్తగా ఏదో ఆడిట్ని మరి ఎన్ఫోర్స్మెంట్ని స్ట్రెంగ్థెన్ చేస్తున్నాము, ఎన్ఫోర్స్మెంట్ టెక్నాలజీని వాడుతున్నాము, దీనివల్ల ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందన్న విధంగా తెలియజేస్తూ ఈ పునర్వ్యవస్థీకరణని దీని గురించి ప్రభుత్వానికి పంపించాలని జరిగింది। కానీ మాకు ఈ పునర్వ్యవస్థీకరణ వలన మేము చాలా పోస్టులు కోల్పోతామన్న భావనలో, సర్కిల్స్ పోతాయన్న భావనలో మేమందరం భయాందోళనకు గురవుతున్నాము। కాబట్టి ఈ పునర్వ్యవస్థీకరణను వెట్టిగట్టిస్తూ మా రాష్ట్ర అధ్యక్షులు వారు శ్రీ సూర్యనారాయణ గారు, మా అందరికీ పెద్దగా ఉన్న మా అన్నయ్య, మేమందరం అన్నయ్యగా పెద్దన్నయ్యగా భావించే శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు వారి సొంత వారే ముందుండి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భారతీయ జనతా పార్టీని క్రింద స్థాయిలో బలోపేతం చేయడానికి రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలను పటిష్టపరిచి 2024లో మిత్రపక్షమైన జనసేన పార్టీతో కలిసి అధికారం దిశగా ప్రయాణించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయితారావు తెలిపారు। పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని నాగిరెడ్డిపాలెం గ్రామం రెంటాల సాంబయ్య నివాసంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు ముల్లా భిక్షం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు। కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్లు మార్చి తమ సొంత ఖాతాల్లో వేసుకుని పార్టీ పేరుతో ఖర్చు చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ కు వచ్చే ప్రతి ఒక్క స్కీము, ప్రతి ఒక్క పథకం నరేంద్ర మోడీ పంపించేవేనని, వచ్చే నిధులను దారి మళ్లించి అవకతవకలకు పాల్పడుతున్నారని పెదకూరపాడు బీజేపీ పార్టీ ఇన్ఛార్జి గంధం కోటేశ్వరరావు పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఇన్ఛార్జి ఉమా మహేశ్వర రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉమాశంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు శెట్టి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు। భారతీయ జనతా పార్టీని కింది స్థాయిలో బలోపేతం చేయడానికి రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం
బూత్ కమిటీలు శక్తి కేంద్రాలు పటిష్టపరిచి 2024 కి మిత్రపక్షమైన జనసేన పార్టీతో కలిసి అధికారం దిశగా ప్రయాణించాల ఉద్దేశంతో ఈ రోజు పెదకొరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండ మండలంలో విస్తృత పర్యటన చేశాం. ఈ కార్యక్రమంలో గంధం కోటేశ్వర గారు, మండల అధ్యక్షులు ముల్లా భిక్షం గారు, పల్నాడు జిల్లా ఇన్ఛార్జి ఉమామహేశ్వరరాజు గారు, జిల్లా నాయకులందరూ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్రం ప్రవేశించే పథకాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్లు మార్చి తమ సొంత ఖాతాలో వేసుకొని ఆ పేరుని సొంత ప్రతి వాళ్ళకి ఉపయోగించుకుంటున్నారు. ఈ విధంగా ప్రజలు గమనించి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రతి ఒక్క స్కీము, ప్రతి ఒక్క పథకము కూడా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు పంపించే పథకమే. అది అందరూ ప్రజలందరూ గమనించి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని గుర్తించి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలని అందరినీ విన్నవించుకుంటున్నాము. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు మద్యం తరలిస్తున్న ముగ్గురు సభ్యులను అరెస్టు చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ మహేష్ తెలిపారు. మంగళవారం సాయంత్రం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 3408 తెలంగాణ మద్యం సీసాలను లారీలు తరలిస్తూ ఉండగా మేడికొండూరు వద్ద గుర్తించి బండ్ల నరసింహారావు, రామారావు, వీరేలను అరెస్టు చేసినట్లు తెలిపారు. మద్యం విలువ 13,25,000 రూపాయలు ఉంటుందని, మద్యం బాటిల్స్ లారీని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఈబి అధికారులు అన్నపూర్ణ, మణికంఠ, కర్ణ, కళ్యాణ్, చక్రవర్తి వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేడికొండూరు కల్వర్ట్ దగ్గర రాబడిన సమాచారంపై గత కొంతకాలంగా ఈ తెలంగాణ నుంచి మద్యం వస్తుంది అనే సమాచారం మీద నిఘా ఉంచడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా చాలా కాలం నిఘా ఉంటుంది. ఈ రోజున ఒక ముగ్గురు వ్యక్తులు ఒక లారీలో సుమారు 3408 బాటిల్స్ విత్ డిఫరెంట్ సైజెస్, అంటే 90 ml, 180, 750 ml ఉన్న బాటిల్స్, డిఫరెంట్ బ్రాండ్స్ తెలంగాణ మధ్య ఇక్కడికి వచ్చి ఇది 6,26,000 రూపాయలు అక్కడ ఉంటుంది. రకరకాల చోట్ల ఇవన్నీ సేకరించి ఇక్కడ అధిక మొత్తంలో ఇక్కడ అమ్మాలని చెప్పి అది సుమారు 7,50,000 వరకు ఇక్కడ అమ్మే అవకాశం ఉంది. అందులో భాగంగా అందులో ఉపయోగించిన లారీని, టూ వీలరు మొత్తం వర్త 13,25,000 రూపాయలు ఈ వర్త్ ఉన్న ఈ మద్యం తీసుకోవాలి కానీ ఈ ప్రాపర్టీ కానీ ఇప్పుడు జిల్లా రొంపిచెల్ల మండలం అలవాల గ్రామంలో తెలుగుదేశం పార్టీలోని వర్గ పోరాటంలో భాగంగా టీడీపీలోని ఒకే సామాజిక వర్గీయులు వెన్న బాలకోటిరెడ్డి, పమ్మి వెంకటేశ్వర రెడ్డిల మధ్య జరిగిన గొడవల్లో అనవసరంగా సంబంధం లేని మాజీ ఎంపీటీసీ మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం వెంకట్రావుని లాగటాన్ని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ తీవ్రంగా ఖండించారు. గతంలో రొంపిచెల్ల ఎంపీగా ఉన్న వ్యక్తిని టీడీపీలోకి చేర్చుకుని రెండవ పర్యాయం ఎంపీపీ కావాల్సిన దళితుడైన గడ్డం వెంకట్రావుకు అన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ కాదా అని ప్రశ్నించారు. ఒక పక్కన మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు దళితుల అభివృద్ధి సంక్షేమం అంటూ ప్రసంగాలు చేస్తుంటే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్సీ కులాల వారిని రాజకీయంగా ఎదగనీయకుండా తప్పుడు కేసులు పెట్టడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి దళిత వ్యతిరేక విధానాలు తెలుగుదేశం పార్టీ అవలంబిస్తే మీ పార్టీలో ఉన్న అతి కొంతమంది దళితులు కూడా దూరమయ్యే పరిస్థితి ఉందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ మండిపడ్డారు. కోర్టు కూడా ప్రతి ఒక్కడే వాళ్ళు నాకు చిన్న కంప్లైంట్ కూడా ఒకటి మీద పేరు అనుమానించారు. మా దర్యాప్తులో కూడా అన్యాయంగా చూస్తే అతనే ఒకడే ఎవరి మీద ఎవరి ద్వారా థ్రెట్ ఉందని చెప్పారు అనేది స్టేట్గా ఒక పేరు ఒకరి మీద అనుమానించారు. ఈ పమ్మి వెంకటేశ్వర మీద ఇచ్చారు, అదుపులో తీసుకున్నాను. అది ఒకటి ఆరోపణ ఉంటుంది. ఇప్పుడు క్లియర్గా ఇప్పుడు మా దొరికి సమాచారం ప్రకారం ఉన్న దర్యాప్తులు అంతే ఉంది. వాళ్ళు ఇచ్చిన కూడా చెప్పారు. వాళ్ళు ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్ కూడా వేరే డివైడ్ అయ్యి కూడా చెప్పింది లేదు. వాళ్ళు కూడా పమ్మి వెంకటేశ్వర మీద చెప్పారు. మాకు ఇన్వెస్టిగేషన్ కూడా అర్థం చేరవుతుంది. దాంట్లో తీరుగా ఏంటంటే వారిద్దరి మధ్య పంచాయతీ రక్షణ తర్వాత మనస్పదంలోనే తీరుగా పిలుస్తాను.
పల్నాడు జిల్లా గురుచాల నియోజకవర్గం దాచేపల్లి మండలం కొత్తూరు గ్రామంలో పూర్ణిమ బాయ్ అనే మహిళను పొలం వివాదాల్లో తమ్ముళ్లు హతమార్చిన ఘటన సంచలనం కలిగించింది. మృతురాలు పూర్ణాబాయ్ కోడలు పార్వతీబాయ్. కథనం ప్రకారం పూర్ణాబాయికి నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. పూర్ణాబాయ్ తల్లిదండ్రులు తమకున్నటువంటి 2.5 ఎకరాల పొలంని సరి సమానంగా 5 గురికి 5.5 ఎకరాలను పంచారు. పూర్ణాబాయ్ చిన్న తమ్ముడు పుష్య నాయక్ తన కట్నంతో తన సంపాదనతో అదనంగా 2.5 ఎకరాలు కొనుక్కున్నాడు. ఆ పొలాన్ని తన అన్నలకు కౌలుకిచ్చాడు. వారు కౌలు చెల్లించకపోవటంతో మానసిక పరిస్థితి సరిగ్గా లేని తమ్ముడు కౌలు డబ్బులు ఇవ్వకపోవటం తప్పని మిగిలిన 3 అన్నతమ్ముళ్లను పూర్ణిమాబాయ్ నిలదీసింది. ఇదిలా జరుగుతున్న నేపథ్యంలో గత రాత్రి 10 గంటల సమయంలో పని మీద దాచేపల్లి వెళ్లొస్తున్న పూర్ణిమాబాయ్ దంపతులపై పూర్ణిమాబాయ్ మిగిలిన 3 అన్నతమ్ముళ్లు వేటకొడవళ్లు గొడ్డళ్లు కర్రలు రాళ్లతో దాడి చేయటంతో పూర్ణిమాబాయ్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. దాడిలో పూర్ణిమాబాయ్ భర్త కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే గురుచాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వాళ్ళు 2 రోజుల క్రితము మేము కౌలు చేసుకుంటాము, నీ పొలాన్ని నీకు డబ్బులు ఇస్తాము అని చెప్పి కౌలు తీసుకున్నారు. పొలం అసలుకి ఈయన పొలం ఈయనది కానీ వాళ్ళు కౌలు ఇస్తామని చెప్పి కౌలు తీసుకున్నారు. ఇంకా ఇలా సంవత్సరాల తరబడి కానీ 2 రోజులు చేసారు. తర్వాత ఈయన నా పొలం నాకు ఏమంటే నీ ఆడిదిర పొలము, నీకు ఎక్కడుంది పొలం మొత్తం మాదే, నీ ఇక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టుకోపో, ఏం చేసుకుంటావు ఏం చేసుకోండి ఈయన బెదిరిస్తుంటే ఈయనకి ఏం తెలియక ఈయనకు సపోర్టుగా అంటే ఇంకా అక్క అని చెప్పేసి ఇంకా సపోర్ట్గా మళ్ళీ తమ్ముడు అన్యాయం అవుతున్నాడు, తమ్ముడికి అన్యాయం జరగకూడదు అని చెప్పేసి మా చనిపోయిన బాధితురాలు ఈయనకు సపోర్ట్గా నిలిచింది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం ఈపూరు చిలుమూరు గ్రామాల్లో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుతున్న విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర ధరలు, ఆర్టీసీ ఛార్జీలపై బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. నక్కా ఆనందబాబు ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కటి కూడా పన్నుల భాగం విపరీతమైనటువంటి పన్నుల భాగం మోపి ఇలా పేదవాడి మధ్య ఇస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఒక్క హామీ కూడా సక్రమంగా నెలకొన్నటువంటి పరిస్థితి లేదు. వెల్ఫేర్ కార్యక్రమాలు ఇస్తున్నాను బట్టలు నొక్కుతున్నాను అంటున్నాడు. నేనేదో ఇలా ఆస్తి పాస్తులు పనిచేస్తున్నట్టు గతంలో లేనట్టు సాంఘిక పరీక్షలు శాఖ ద్వారా వచ్చినటువంటి కార్యక్రమాలు కూడా రద్దు చేస్తున్నారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రామాయపట్నం పోర్టుకు పూజా కార్యక్రమం శంకుస్థాపన, రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్న ఏపీ సీఎం జగన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారు. మండిపడిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత. పోలవరం ప్రాజెక్టుకు భద్రాచలం ముంపునకు ఎలాంటి సంబంధం లేదు స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. జీవితంలో చంద్రబాబు మళ్లీ సీఎం కాలేడు, మండిపడిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.